రికస్కంలో 4 గంటలుగా కవితను ప్రశ్నిస్తోంది ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో మరి ఈ విచారణ అయితే కంటిన్యూ అవుతోంది మరి ఈ దేశకు సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు నేతాజీ మరి రికస్కంలో కవితకు సంబంధించి గత 4 గంటలుగా ఈడీ ప్రశ్నిస్తోంది మరి ఈ విచారణ ఎంతసేపు ఇంకా కొనసాగే అవకాశం ఉంది అలాగే ముందు మనం మాట్లాడుకున్నట్లుగా ప్రశ్నావళి కూడా ఎలా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి अर्चना ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు విచారణకు హాజరయ్యారు ఉదయం 11 గంటలకు ఆవిడ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు ఇక్కడకు వచ్చిన అభిమానులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అభివాదం చేస్తూ ఈడీ కార్యాలయం లోపలికి వెళ్ళారు విజయం మనదే అన్న సంకేతాన్ని కూడా ఆవిడ ఇస్తూ ఈడీ కార్యాలయం లోపలికి వెళ్ళారు అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఆ విచారణ అనేది సాగుతూనే ఉంది ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో అధికారుల బృందం ప్రశ్నావళిని ఇప్పటికే సిద్ధం చేసుకుంది కాబట్టి ఆయన నేతృత్వంలోనే ప్రస్తుతం కవితను విచారిస్తున్నారు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక 50 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని ఇప్పటికే ఈడీ అధికారులు సిద్ధం చేసుకున్నారు కాబట్టి ఆ 50 ప్రశ్నలను సంధించి సమాధానాలను రాబడుతున్నారు ఇప్పటివరకు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎవరి పాత్ర ఎంత ఉంది అన్నది దానికి సంబంధించిన ఆధారాలను కూడా సిబిఐతో పాటు ఈడీ అధికారులు సేకరించారు అందులో కవిత పాత్ర ఎంత ఉంది నిందితులతో ఉన్న సంబంధాలు ఏంటి అవి ఆర్థికంగా ఉన్నాయా లేదంటే వ్యాపారపరంగా ఉన్నాయా ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నం అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేస్తున్నారు అలానే అరుణ్ రామచంద్ర పిల్ల ఎవరైతే ఉన్నారో ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కవితకి నేను బినామీని అంటూ ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు స్టేట్మెంట్ని ఇచ్చారు దాన్ని బేస్ చేసుకునే అరుణ్ రామచంద్ర పిల్లైని ముందు పెట్టి కవితను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది అసలు ఎందులో మీ ప్రమేయం ఎంత ఉంది ఈ ముడుపుల చెల్లింపు విషయంలో అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి విజయనాయర్ ద్వారా 100 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించేందుకు సౌత్ గ్రూప్ అంగీకరించింది అన్నట్టుగా ఈడీ ఇప్పటికే మెన్షన్ చేసింది రిమాండ్ రిపోర్ట్లో ఆ సౌత్ గ్రూప్ని సౌత్ లాబీ ఏదైతే ఉందో దాన్ని నియంత్రిస్తున్నది